తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై అప్పుడే ఏడాది కావస్తుంది 12 మందితో కొలువు తీర్న మంత్రివర్గంలో చేరేందుకు మరో 6 గురికి అవకాశం ఉంది ఆ 6 గురితో సంక్రాంతి పండక్కి మంత్రిమండలి విస్తరిస్తామన్నారు సంక్రాంతి పోయింది ఉగాది పోయింది ఏకాదశి పోయింది దసరా పండుగ కూడా పోయింది ఇక దీపావళి వెలుతుర్లోనైనా బుగ్గకారు చూసుకుందామంటే అమావాస్య చీకట్లే కనిపిస్తున్నాయి ఆశావాహులకు ఎప్పుడు వస్తుందో తెలియని అమాత్య పదవి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఆశావాహుల్లో ఓ నాయకుడు తనకి మంత్రి పదవి పక్కా అంటూనే ఎవరూ తన ఎదుగుదలను అడ్డుకోలేరని మరో మెలిక పెడుతున్నారు మంత్రి పదవి పక్కా అంటున్న ఆ నాయకుడు ఎవరు ఇంతకి ఆయన ఎదుగుదలకు అడ్డుపడుతుంది ఎవరు తెలంగాణ మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారా అని చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు అలాంటి వారిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఒకరు తనకు త్వరలోనే మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన బహిరంగంగానే ప్రకటించారు అంతటితో ఆగకుండా తన ఎదుగుదలను ఎవరు అడ్డుకోలేరంటూ ఎవరో తనకు అడ్డుపడుతున్నట్లు చెప్పకనే చెప్పారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా 2023 శాసనసభ ఎన్నికల్లో 4 స్థానాలు బీజేపీ అభ్యర్థులు 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా మరో 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు వీరిలో ప్రస్తుతం మంత్రి పదవి ఆశిస్తున్న ప్రేమ్ సాగర్ రావుతో పాటు గడ్డం సోదరులు వెడ్మ బొజ్జు ఉన్నారు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గం నుంచి విజయం సాధించగా చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి నుంచి ఆయన సోదరుడు వినోద్ కుమార్ ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు అయితే మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అవకాశం దక్కలేదు విస్తరణ చేపడితే ఈ జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి తప్పకుండా ఇస్తారనేది ఇక్కడి నాయకులు చెబుతున్న మాట ఆ ఒక్క మంత్రి పదవిపైనే కన్నేశారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన ఎదుగుదలను అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారంటూ ఆయన మధ్య ఆరోపణలు చేశారు ఆ కుట్రలు చేస్తున్న నాయకులు ఎవరనేది మాత్రం చెప్పలేదు అడ్డుకుంటుంది సొంత పార్టీ నాయకులనేది ఆయనకున్న అనుమానం కానీ చర్చ అటు నుంచి విపక్షం వైపు మళ్ళించి ప్రతిపక్షాల కుట్రలను అడ్డుకునే శక్తి తనకుందని చెప్పుకొచ్చారు వాస్తవానికి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసినవి కావని అక్కడున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన అనుచరులకు అర్థమైపోయింది ఆ ఆరోపణలు గడ్డం ప్రదర్శన ఉద్దేశించే చేశారని అందరూ అనుకున్నారు బయటికి ఆ మాట చెప్పలేకనే ఆ విషయాన్ని ఒకవైపు చెబుతూనే నెపాన్ని మాత్రం ప్రతిపక్షాలపైకి నెట్టారన్నమాట పార్టీలో కష్టపడే నాయకులకు ఎప్పుడు గుర్తింపు లభిస్తుందని తాను పార్టీ ఎదుగుదల కోసం కష్టపడే నాయకునిగా చెప్పుకొచ్చారు ఈసారి విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని భావిస్తున్న గడ్డం బ్రదర్స్ కూడా ఆ ఆమాత్య పదవి కోసం అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారట దీంతో మంత్రి పదవి విషయమై ఇటు ప్రేమ్ సాగర్ రావు అటు గడ్డం బ్రదర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది జిల్లా నుంచి ఎన్నికైన 4 ఎమ్మెల్యేల్లో 3 ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఆమాత్య పదవి తగ్గించుకోవటంతో కోసం పార్టీ పెద్దల వద్ద ఈ ముగ్గురు నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు ఎప్పుడు వస్తుందో తెలియక ఎదురు చూస్తున్న మంత్రి పదవి కోసం గడ్డం బ్రదర్స్ అడ్డం తిరగడం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు తలనొప్పిగా మారిందట అది తట్టుకోలేకనే ఆ ఎమ్మెల్యే బహిరంగంగా ఆరోపణలు చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది అయితే మంత్రి పదవి ఆశిస్తున్న ప్రేమ్ సాగర్ రావుతో పాటు గడ్డం బ్రదర్స్ కూడా బలం బలకం ఇలా అన్ని విషయాల్లో ముందంజలో ఉన్న నాయకులే కావటంతో మంత్రి పదవి విషయంలో పోటీ తీవ్రంగా మారింది వాస్తవానికి మొదటి క్యాబినెట్లోనే ఈ ముగ్గురిలో ఒకరికి బెర్త్ గ్యారంటీ అని వినిపించింది అయితే రాజకీయ సామాజిక ఇతర కారణాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికి అవకాశం ఇవ్వకుండా పక్కనబెట్టింది పార్టీ అధిష్టానం
తాజాగా మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సంకేతంతో ఈ ముగ్గురు నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతేకాదు, ఒకే పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలే అయినప్పటికీ రాజకీయంగా ఒకరిపై మరొకరు ఆ ఆమాత్య పదవి కోసం కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. కత్తులు దూసుకోవటమే కాదు, కనీసం తాము కల్పిస్తున్నామనే సంకేతం కూడా ఇవ్వలేకపోతున్నారట ఈ ముగ్గురు నాయకులు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే చేసిన బహిరంగ వ్యాఖ్యలే వారి మధ్య విభేదాలు ఉన్నాయనడానికి నిదర్శనమని రాజకీయ పండితులు చెబుతున్నమాట. పార్టీ కోసం తానెంతో కష్టపడ్డానని, తనకు మంత్రి పదవి ఖాయమని చెబుతున్న ప్రేమ్ సాగర్ రావు పిసిసి అధ్యక్ష పదవికి కూడా కష్టపడే వ్యక్తికే లభించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. పిసిసి పదవి కష్టపడ్డ నాయకులను ఎలా వరించిందో అదే తరహాలో మంత్రి పదవి తనను వరిస్తోందని చెబుతూ తనకు అడ్డుగా ఉన్న నాయకుల పేరు చెప్పకుండా విమర్శలు చేశారు మంచిర్యాల ఎమ్మెల్యే. గటం బ్రదర్స్ తన ఎదుగుదలకు అడ్డుపడుతున్నారని ఓవైపు ప్రేమ్ సాగర్ రావు ఆందోళన చెందుతుంటే, గటం బ్రదర్స్ కూడా ఈ విషయంలో ఎవరికి వారే మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పుడున్న మంత్రులు అందరికంటే సీనియర్ నేనే కాబట్టి నా పేరు పరిశీలించాలి. తమ్ముని కుటుంబంలో రెండు పదవులున్నాయని చెబుతున్నారట బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. అయితే వివేక్ మాత్రం పదవి ఇస్తారన్న హామీతోనే తాను పార్టీ మారనని, తనకి ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నారట. చూడాలి మరి ఈ పీఠముడి ఎలా విడుతుందో.